సీఎం రేవంత్ను కలిసిన దామోదర్ రాజనరసింహ శ్రీధర్ బాబు 317 జీవోపై కేబినెట్ సబ్ కమిటీ తుది నివేదిక అందజేయనున్నారు. అనుమతిలో ఉన్న రియల్ ఎస్టేట్ వెంచర్ల జోలికి వెళ్ళం, అనుమతి ఉన్న నిర్మాణాలను కూల్చుతారన్నది తప్పుడు ప్రచారమని హైడ్రా. కడప విద్యార్థిని హత్యపై సీఎం చంద్రబాబు సీరియస్, నిందితుడికి మరణశిక్ష పడేలా చూడాలని ఆదేశం. కడప ఘటనపై స్పందించిన వైసీపీ అధినేత జగన్, రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ను సీఎం కాపాడలేకపోతున్నారని కామెంట్, మహిళలకు బాలికలకు రక్షణ ఇవ్వలేకపోతున్నారని ఆగ్రహం. సీఎం రేవంత్ సోదరులు రియల్ ఎస్టేట్ పేరుతో దందాలు చేస్తున్నారు, అది ఫోర్త్ సిటీ కాదు, ఫోర్ బ్రదర్స్ సిటీ అంటూ కేటీఆర్ ఎద్దేవా. కాంగ్రెస్ వచ్చింది కరెంటు కష్టాలు తెచ్చింది, ప్రభుత్వం రైతు బంధు ఎగ్గొట్టిందన్న హరీష్ రావ్, రుణమాఫీ సగం కూడా కాలేదని కామెంట్. నిజామాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ నేతల ఆందోళన, రైతు భరోసా నిధులు విడుదల చేయకపోవడంపై నిరసన, సీఎం రేవంత్ దిష్టిబొమ్మ దహనం. ఢిల్లీ రోహిణి పేలుడు ఘటనపై దర్యాప్తు ముమ్మరం, సిఆర్పీఎఫ్ స్కూల్ ప్రాంతంలో ఆధారాలు సేకరిస్తున్న ఫోరెన్సిక్ టీం, పేలుడు జరిగిన ప్రాంతంలో తెల్లటి పౌడర్ను గుర్తింపు, ఉగ్రవాద చర్య కోణంలో ఎన్ఐఏ దర్యాప్తు. నిర్మల్ జిల్లా ప్రధాన ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం, జనరల్ వార్డులోని ఏసీలో చెలరేగిన మంటలు.